హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా చేసుకుంటున్నాము. గోధుమ పిండితో మైసూర్ బోండా 5-5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేయచ్చు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకునేద్దాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మైదా పిండితో చేసే మైసూర్ బోండా అయితే 4 గంటల ముందే కలిపి పెట్టుకోవాలి కదండి. గోధుమ పిండితో అయితే అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మనకు మెత్తగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మన చేతి వేలు ఇలా వెడల్పుగా చేసి ఇలా కలుపుకోవాలండి పిండిని. 1-2 నిమిషాలు పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మనం వెంటనే బోండాలు వేసుకోవచ్చండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని బోండాలు వేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బోండాలు వేసుకోవాలి. బోండాలు వేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బోండాలు వేసుకున్న తర్వాత 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బోండాలు అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. గోధుమ పిండితో హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. చాలా మెత్తగా ఉంటాయండి బోండాలు కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.